అందరిని రెక్లెస్ గా నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు మాస్ అవినాష్ అండ్ కేవ కార్తిక్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. నమస్కారం పూతరేకులు గ్రామ ప్రజలందరికి స్వాగతం సుస్వాగతం. ప్రతి సంవత్సరం జరిగినట్టే ఈ రోజు కూడా మన స్కూల్ గ్రౌండ్ లో జాతర జరగబోతుంది. ఆ జాతరకు జనాలందరూ విచ్చేసి జయప్రదం చేయాలి. అరే జయప్రదం వస్తున్నాడు అందరూ. మీరు ఇలా అల్లరి చేస్తే జాతర క్యాన్సిల్ చేస్తాం. చెప్పి అయిపోతుంది. క్యాన్సిల్ అయిన లేదు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు అరేంజ్ చేశాం. రికార్డింగ్ డాన్స్ రికార్డింగ్ డాన్స్ ఆపండి. రికార్డింగ్ డాన్సులు బ్యాన్ చేశారు. మన ప్రెసిడెంట్ గారు ఈసారి మనకి సెలబ్రిటీలు పిలిపించారు. మా సెలబ్రిటీలు పిలిచేద్దామా? పిలవండి పిలవండి. సెలబ్రిటీలు వచ్చేయండి. ప్రెసిడెంట్ గారు పిలిపించిన సెలబ్రిటీలు ఇల్లే. మరి మా గురించి మీ అందరికి తెలుసు? తెలియదు. కనీసం నా పేరున్నా మీకు తెలుసు? తెలియదు. పేరు తెలియకుండా ఎందుకు పిలిచావయ్యా? సారీ సార్, మీ పేరేంటి సార్? నా పేరు నీకు కూడా తెలుసు, ఎట్లా ఎలా పిలిచావు? సెలబ్రిటీ అని మా ప్రెసిడెంట్ గారు చెప్తే పిలిపించాను. నా పేరు నేను చెప్తాను. నా పేరు కెవ్వు కార్తీక్. ఏ కెవ్వు, మీ ఇంటి పేరా? సరే వినోదిని నేను. సరే మిమ్మల్ని నవ్వించడానికి వచ్చాం కాబట్టి వినోదిని మాట్లాడాలి. కత్తిలా ఉంటాను వినోదిని. సరే మాట్లాడు. సరే హాయ్, ఎలా ఉన్నారు అందరూ? చాలు, థ్యాంక్ యూ. చెప్పండి ఇట్రండి. ప్రెసిడెంట్ గారికి ఏయండి. ప్రెసిడెంట్ గారు జిందాబాద్. ప్రెసిడెంట్ గారు జిందాబాద్. థ్యాంక్ యూ సార్. ప్రోగ్రామ్ చేయండి. సరే మిమ్మల్ని నవ్వించడానికి వచ్చాను కాబట్టి మీ అందరి కోసం ఒక అద్భుతమైన జోక్ చెప్తాను. జోక్ ఏంటంటే, అనగనగా ఒక ఊర్లో ఒక పులి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది. అక్కడ దానికి చికెన్ బిర్యానీ ప్యాకెట్ దొరికింది, కానీ అది తినలేదు. ఎందుకు? ఎందుకు? ఎందుకంటే ఆ రోజు శ్రావణ సోమవారం, అది నాన్ వెజ్ తినదు కాబట్టి. నవ్వించడానికి వచ్చామయ్యా. ఏంటే ఇదేంటి? అందరు తాగున్నారు సార్. తాగున్నారు సార్? నువ్వు కూడా తాగొచ్చావు కదా. నీకెలా తెలుసు సార్? ఇక్కడ ఉంటే అక్కడ మాట్లాడతావు, అక్కడ మాట్లాడతావు, ఇక్కడే ఉన్నా. ప్రెసిడెంట్ గారు ఏంటిది? అద్భుతం, అభాగం, సూపర్. ఏం చేసామనరా వినోదని? ఇప్పుడు మీ అందరి కోసం డాన్స్ వస్తుంది. ఏం చేస్తున్నారా మీరు? మీరు పాటకు ముందు ఏం చెప్పారు? ఉర్రూతలు ఊగించడానికి వస్తున్నాను నేను. అందుకే ఊగించాం. మీ అందరి కోసం అద్భుతమైన స్కిట్ పర్ఫామ్ చేస్తాం, కామెడీ స్కిట్. మీరు ఇంత ఓపికతో ఉంటే మా తరువాత వెంకీ మంకీస్ టీమ్ కూడా రాబోతుంది. మేమే ఉంటాం, మేమే ఉంటాం. లేదు గంటే ఉంటాం. గంట అంటే ఓకే బ్రదర్. స్కిట్ పార్క్ లో ఇద్దరు లవర్స్ మాట్లాడుకుంటున్నాం. లవర్లు ఇద్దరం. ఒక్క నిమిషం సార్, సెలబ్రిటీలు వచ్చారు. ఎవరైనా సెల్ఫీలు తీసుకున్నారంటే తీసుకోవచ్చు. ఓకే రెడీ, తీసుకోవాలి. సెలబ్రిటీలతో దిగేది ఉంటే దిగొచ్చు. అంత లేదా కదా, చేయండి సార్. మీరు స్కిట్ కంటిన్యూ చేయండి. ప్రతిసారి డిస్టర్బ్ చేయకండి. స్కిట్ ఏంటంటే, ఇద్దరు లవర్స్ మాట్లాడుకుంటుంటే ఎలా ఉంటుంది అనే స్కిట్. ప్రియా, రవి, ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో అక్కడ నువ్వు ఇక్కడ నేను కూర్చుంటే ఏమనిపిస్తుంది ప్రియా నీకు? ఇదేంటిది? ప్రియా, ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం నువ్వు అక్కడ నేను ఇక్కడ ఉంటే నీకు ఏమనిపిస్తుంది ప్రియా? నాకు చేస్తారు ఎప్పుడైనా కంపల్సరీ కామెడీ చేస్తారు మీరు. ప్రెసిడెంట్ గారు అమ్మా, అద్భుతం, సూపర్. చేయండి చేయండి చేయండి. సూపర్ అంటే వెంటరా, నిద్రపోతు.
ప్రియా రవి నువ్వు అక్కడ నేను ఇక్కడ ఉంటా నీకేమనిపిస్తుంది నాకు ఏం చేస్తున్నావురా సెల్ఫీ తీసుకుంటున్నా కిట్ అయిపోయినా తీసుకోవచ్చుగా నేను అప్పటిదాకా ఉండను కదా సార్ కిట్ చూసి తీసుకోవయ్యా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు వినదు కదా హలో ఇలా తిరిగి కూడా రావచ్చు లాగు మిస్ కిట్ లాగానే సరే ఈవెంట్ చేయడానికి వచ్చాము మీకోసం అద్భుతమైన కామెడీ స్కిట్ చేయబోతున్నాం స్కిట్ ఏంటంటే ఇద్దరం భార్య భర్తలు కిట్ మార్చేసా సుజాత రాము మన వివాహ బంధంలో నీకు ఎన్ని ఇచ్చాను ఏమిచ్చావు నువ్వు ఎవరికి ఇచ్చావు నువ్వు అవన్నీ పట్టించుకోదు అస్సలు పట్టించుకోడు కార్తీక్ ఏంటి న్యూస్ అవన్నీ పట్టించుకోకు అర్థమైందా సరే అదే స్కిట్ మళ్ళీ చేస్తున్నావు డబ్బులు పట్టండి సుజాత రాము ఇన్ని సంవత్సరాలు మన వివాహ బంధంలో నీకు ఏమి ఇచ్చాను సుజాత ఏడు తులాల బంధం ఏంటి మధ్యలో మీ గోలు ఏంటి ఎనక్కెళ్ళొచ్చుగా ఇక్కడికి ఎందుకు ఏంటి జాతర ఏంటి సార్ జాతర కదా సార్ అలానే ఉంటాయి ఏంటి పర్ఫార్మెన్స్ చేస్తే పేమెంట్ ఇస్తాను లేదంటే లేదు ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన స్కిట్ చేసి చూపిస్తా వీడు ఏ స్కిట్ చేసినా మధ్యలో ఇరుక్కున్నాడు పౌరాణిక ఏం చేద్దాం అస్సలు రాడు అర్థమైందా రాజుల కాలంలో స్కిట్లు ఎలా ఉండేవి ఇప్పుడు మీకు చేసి చూపిస్తాం దేవి రాజా మీకోసం నేను ఏమి తెచ్చి తిని ఏమి తెచ్చి తిని మహారాజా నగలు వజ్రాలు వైడూర్యాలు అన్ని తెచ్చి అంతఃపురంలో పెట్టాను తెప్పించేదను ఎవరక్కడ చిత్తం మహారాజా మధ్యలో వచ్చేవరా మళ్ళీ మీరే కదా రాణి గారికి వజ్రాన్ని చెప్పారు కదా తీసుకొచ్చింది అహో ఇతడా ఏమంటివి ఏమంటివి జాతి ఎంత మాట ఇది శాత్రపక్షం కానీ శత్రుపక్ష కాదే కాదు కాకూడదు మట్టి కులలో పుట్టింది కదా నీది కులము 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 అంటూ మమ్మ అవహేళన చేస్తుండేవా మా ఊళ్ళో వరల్డ్ ఫేమస్ ఆర్టిస్ట్ ఊళ్ళో వరల్డ్ ఫేమస్ ఆర్టిస్టా మరి వాళ్ళని పిలిచావరా సార్ నాకు మిమిక్రీ వచ్చి సార్ ఏమరా పీ మొత్తం జాతర గబ్బులు చెప్తా అన్నారు గబ్బు నాయలా సార్ నాకు నాకు ఇంకొకటి వచ్చి సార్ బాబు మోహన్ గారు వాయిస్ అన్నా అన్నా నల్లటి పంది పిల్లలు అన్నా పుచ్చికి పుచ్చికి పంది పిల్లలు అన్నో సార్ నాకు ఇంకోటి చాలా ఇష్టం వాయిస్ కనిపించే మూడు సింహాలు చట్టానికి ధర్మానికి న్యాయానికి ప్రతిపాలైతే కనపడని ఆ నాలుగో సువేరా ఈ పోలీస్ మా నూరోళ్ళందరూ మా అవినాష్ పర్ఫార్మెన్స్ మెచ్చుకొని 10,000 రూపాయలు గిఫ్ట్ గా ఇస్తున్నారు గట్టిగా చెప్పలు కొట్టాలి వచ్చింది మేము కదా కిట్ వేసింది మేము కదా బాగా చేయాలి కదా మీకంటే వాడే బాగా చేశాడుగా ప్రెసిడెంట్ గారు అడగండి ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ గారు చచ్చిపోయారా ప్రెసిడెంట్ గారు రే మీ దరిద్ర కామెడీ చూడలేక ప్రెసిడెంట్ గారు చచ్చిపోయారా రే బాగుంది బాగా ఎంటర్ చేశారు యాజ్ యూజువల్ గా వాడి డిక్షన్ వాడి స్టైల్ తోటి అవినాష్ అండ్ కార్తిక్ దే ఎంటర్టైన్ వెల్ గుడ్ వెరీ నైస్ అవినాష్ నీకు కార్తిక్ కి బాగుంది కాంబినేషన్ వెరీ నైస్